ముఖ్యంగా భారత సమితి ఆవిర్భావం గురించి, అది ఏ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని స్థాపన చేయాల్సి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఏంటి, దీని గురించి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు రేపు మాట్లాడబోతున్నారు. దేశానికి వెన్నెముక రైతు, ఈరోజు వెన్నెముక లేని దేశంగా మన దేశం మిగిలిపోయింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఈరోజు బీజేపీ అవలంబించే ఆర్థిక విధానాలు కానివ్వండి, మతపరమైన సిద్ధాంతాలు కానివ్వండి, దీనివల్ల దేశంలో అనేక అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా తన రోలు ప్లే చేయటంలో ఘోరంగా విఫలమైంది. అందుకే భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ పార్టీ అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ చంద్రశేఖరరావు గారు భారత రాష్ట్ర సమితిని స్థాపించారు. ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. రాజధాని లేనటువంటి రాష్ట్రం, అభివృద్ధికి నోచుకున్నటువంటి రాష్ట్రంగా తయారైంది. ఇండస్ట్రీస్ రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది, రైతాంగం సమస్యలు మరింగా చిట్లమవుతున్నాయి.